అమ్మా తల్లి ధర్మం చేయండి అమ్మా అమ్మా మీ పుణ్యం ఉంటది ధర్మం చేయండి తల్లి అమ్మా తల్లి అయ్యో చిల్లర చిల్లర పోతుంది పట్టుకోండి ఎవరైనా ఈరోజు నీ ద్వారా కూడా ఒక రూపాయి లాభం వచ్చింది మంచి లక్ ఉందిరా నీకు భిక్షం ఎత్తుకుంది పెరుమాళ అయితే దాన్ని లాక్కెళ్ళింది హనుమంతుడంట వీడు ఎప్పటికీ బాగుపడ్డు మామయ్య వచ్చి డబ్బులిచ్చేసి వెళ్ళిపోయాడు నువ్వు పొద్దున్నే వెళ్ళి డబ్బులిచ్చేసి ఆ బండి తీసుకొచ్చాయి అర్థమైందా సరే డబ్బులు ఇవ్వండి నేరుగా వెళ్ళి తీసుకొస్తాను నేను పొద్దున్నే డబ్బులిస్తాను నేను వెళ్ళొస్తాను హే నువ్వేంటి ఇక్కడ ఇక్కడేం చేస్తున్నావు బావని ఫార్మాలిటీకి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను ఏ ఫ్రాడ్ నిజం చెప్పు మా మామ ఇవ్వాల్సిన డబ్బుకి నా బండిని మీ అన్నయ్యకి ఇచ్చి వచ్చాను అది తీసుకెళ్దామని వచ్చాను వచ్చింది ఎవరమ్మా అన్నయ్య ఇదిగో వస్తున్నా టీవీ మెకానిక్ అన్నయ్య నమస్తే అన్న రా బాబు ఇదిగో నా డబ్బులు వడ్డీ కూడా ఇందులోనే ఉందన్న ఇవ్వనని చెప్పాను కదా తమ్ముడు చేతికి డబ్బు అందినంత వరకే నేను రఫ్ చేతికి డబ్బు అందిందనుకో ఫ్రెండ్ గా ఉంటాను కాఫీ తాగేలు తమ్ముడు అయ్యో అవసరం లేదన్న నాకు బండి ఇస్తే వెళ్ళిపోతాను సరే తమ్ముడు నువ్వు షాప్ కి వెళ్ళేలోపు నీ బండి షాప్ దగ్గర సరే అన్న అయితే వెళ్ళొస్తాను సరే తమ్ముడు హలో కార్తి ఏంటి మామా మళ్ళీ సంబంధం చూసావా అవును ఎవరు అబ్బాయి మంచి సంబంధమే ఓ అలాగా అవునండి సరే నాకు పని ఉంది తర్వాత మాట్లాడతాను ఒకసారి నా మాట విను నువ్వేంటి చెప్పేది నేనేంటి వినేది బాధ్యత లేకుండా ఏంటి నాకు బాధ్యత లేదా దానికి ఎప్పుడు పెళ్లి చేయాలో నాకు తెలుసు నువ్వు నీ పని చూసుకో ఒకసారి నా మాట విను నువ్వు చెప్పేది నేనేం విన్ను సరే అంతా నీ వల్లే రిమోట్ మళ్ళీ పోయింది నన్ను చెప్తున్నావా హాయ్ పాపా రారా ఇట్రా అది హాయ్ ఏంటమ్మా తరచూ రిమోట్ విరుగుతూనే ఉంది నువ్వే కదా చెప్పావు నా లాంటి అమ్మాయి నీకు తోడుగా ఉంటే గొప్పవాడైపోవచ్చని అందుకే మరైతే జీవితంతో నాకు తోడుగా ఉంటావా అందుకే కదా ఇంత దూరం వచ్చాను ఈ మధ్యాహ్నం రిమోట్లు మాత్రమే కాదు నా మనసుని విరగొడుతున్నా తెలుసా భలే వాడు నువ్వు సరే సరే రెడీ చేసి పెట్టు ఆల్రెడీ అది రెడీగానే ఉంది కదా పవి పవి రావే వెళ్దాం ఇక చాలు రా బాయ్ అన్నయ్య వెళ్ళొస్తాను బాయ్ మా ఇదే కారణంతో రోజుకి కొట్టుకొచ్చేయి ఏంటయ్యా కార్తి వ్యాపారం ఎలా జరుగుతోంది బాగా జరుగుతుందన్న అంతా మీ దైవం అలాగా నేనున్నాను నువ్వేం బాధపడకు అలాగేనా అమ్మాయి రెడీయా అండి ఇదిగో నేను వెళ్ళి తీసుకొస్తా ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా అంత వయసు అయిన ఆయనకి కొట్టానంటే నాకంతా తెలిసే ముందు తీసుకురా అన్నయ్య ఏయ్ మర్యాదగా రా అ
అయ్యా అమ్మాయి రెడీ అవుతుంది ఇప్పుడు వచ్చేస్తుంది. నిదానంగా రాణి. ముందు ఈ చీర కట్టుకో, తర్వాత అన్ని మాట్లాడుకుందాంలే. మదిన, ఈ పెళ్లి జరిగిందంటే నేను చచ్చిపోతాను. అరే పిచ్చిదానిలా మాట్లాడకమ్మా, ముందు నువ్వు చీర కట్టుకో. అమ్మాయి చూడడానికి బాగుంది కదా. మా నాయగారికి తగిన అమ్మాయిగానే ఉంది. అమ్మాయి మాకు బాగా నచ్చింది. మీకు మా సంబంధం నచ్చితే మీరు చెప్పండి. మాకు అంగీకారమేనండి. ఏంటండి మీ భార్య చెల్లి అసలు మాట్లాడట్లేదు, వాళ్ళకి ఇష్టం లేదా? సమ్మతమేనండి. తాంబూలం మార్చుకుందామా అండి? హే, ఏంటి కొత్తగా శారీ కట్టుకున్నావు? అందంగానే ఉన్నావు. హే, ఏమైంది? సారీ అండి. హే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మా అన్నయ్య నాకు పెళ్లి చేయబోతున్నాడు. నేను నువ్వు లేకుండా అసలు ఉండలేను, చనిపోతాను. ఏం అవ్వదులే, చూసుకుందాం. ఇలాంటి విషయాలకు ఫీల్ అవుతారా? నువ్వు వచ్చి మా అన్నయ్యతో మాట్లాడతావా? ఇప్పుడు? ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు? ఏం మాట్లాడుతున్నావు, నా మాట విను. నువ్వు మా ఇంటికి వచ్చి అన్నయ్యతో మాట్లాడాలి. ఏంటి, అర్థం చేసుకో. లావణ్య, ఒక నిమిషం ఉండు, నా మాట విను. లావణ్య, నీతోనే మాట్లాడుతున్నాను. హలో కార్తి. చెప్పు మామా. లావణ్యకి మనసుకి నచ్చిన వాడితో పెళ్లి చేయి. డబ్బు కాసపడి వయసైన వారికి పెళ్లి చేస్తే లావణ్య కష్టపడుతుంది, నువ్వు కష్టపడుతుంది. ఇదంతా నీకు అవసరమా? జీవితం ఒక్కసారి, మన మనసుకి నచ్చినట్టు మనం జీవించాలి. ఇలా చూడు, ఎప్పుడు చూసినా నీకు ఇదే పనా? ఊరికి అడ్వైజ్ చేస్తున్నావు, ముందు ఫోన్ పెట్టే. ఏంటయ్యా, తర్వాత నీ ఇష్టం. అన్నా చూడన్నా. రే, వీడెందుకు ఇక్కడికి వస్తున్నాడు? మీతో కొంచెం మాట్లాడ. ఏంటి? మీ చెల్లిని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవచ్చని అడుగుదాం. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నేనంటే మీ చెల్లికి కూడా. రేయ్, వడ్డీ ఇవ్వకపోతేనే మక్కిలు ఎరగదనేవాణి నేను. నువ్వు నా చెల్లిని ప్రేమిస్తున్నావు అన్నప్పుడే నేను కొట్టుండాల్సింది. నా ముందుకు వచ్చి అడుగుతావా? రేయ్, కొట్టండి రవిని. హలో మామా, నువ్వు ఇంకా ఫోన్ పెట్టలేదా? ఏంటి మ్యాథ్స్ ఇది, అంత తప్పుగా ఉంది. థర్డ్ స్టాండర్డ్ నుంచి ఇలాగే చేస్తున్నాం. సరే, నేను మళ్ళీ నేర్పిస్తాను. ఉండు. ఏం చేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో తెలుసుకున్నందుకు ముందు నిన్ను కొట్టాలి. నిన్ను కొడితే అది సక్రమంగానే ఉంటుంది. హలో అయ్యా. అయ్యా, ఎల్లుండి చాలా మంచి రోజు అయ్యా. అయ్యా, రేపు మీరు చెప్పినట్టే చేద్దామయ్యా. ఆ సరే అయ్యా, మీ వాళ్ళకి చెప్పేయండి, మా సైడు నేను చూసుకుంటానయ్యా. ఆ సరే అయ్యా, సరే అయ్యా, అలాగే చేద్దామయ్యా, అలాగే చేద్దాం. నేను చెప్పిన మాట వినలేదంటే చెల్లెలవైనా నిన్ను ఒక్కదాన్నే కాదు, నిన్ను, నా కూతుర్ని, నా పెళ్ళాన్ని ముగ్గురికి విషం తాగించి చంపాను. ఈరోజు సూపర్ గా నటించావే. ఏం చెప్తున్నారు మీరు? అదేనే, నా చెల్లెలు పెళ్లి కొప్పుకోవడానికి నువ్విచ్చిన ఐడియా సూపర్ గా వర్కౌట్ అయింది. ఓ, దాని గురించా? నేను ఇన్నేళ్ళగా మీకు భారీగా ఉండి ఇది కూడా నేర్చుకోకపోతే ఎలాగా చెప్పండి.
తన ముందే మా ఇద్దరికి విషం ఇచ్చి చంపేస్తానని చెప్తే కదా తన ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. నా ప్లాన్ వర్కౌట్ అయింది కదా, ఏమంటారు? ఈ కార్తీక్ పెళ్ళామంటే ఇలాగే ఉండాలి. ఇన్ని రోజుల నుంచి మీతోనే ఉన్నాను, ఇది కూడా నేర్చుకోకపోతే ఎలాగండి? ఇలా చూడవే, దాని గనక అతనికిచ్చి మనం పెళ్లి చేశామే అనుకో, ఆయనకున్న ఆస్తి మొత్తం మనకే దక్కుతుంది. ఆ తర్వాత మన లెవెల్ మొత్తం మారిపోతుంది. అవునండి, అందుకోసమే కదా ఇంత కష్టపడుతున్నా. అమ్మా, ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వు లేకుండా నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలుసా? నాన్న, అమ్మా, నేను ఇప్పుడు అనాథనైపోయాను కదా, నన్ను మీరు అనాథని చేసి వెళ్ళిపోయారు కదా.